హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ క్రియేషన్స్. ఏదైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరైతే మనం ఈరోజు చూడబోయే రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ పంచ్ అండి. ఎండాకాలంలో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా వాటర్ మిలన్ పంచ్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. ఇది చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద కప్పు వాటర్ మిలన్ ముక్కలు, 10-15 వరకు మింట్ లీవ్స్, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క, సగానికంటే కొంచెం తక్కువగా పచ్చిమిర్చి, ఒక సగం చుక్క నిమ్మకాయ, సరిపడినంత షుగర్ కానీ కండ చక్కెర కానీ తీసుకోండి. ఆ తర్వాత ఐస్ ముక్కలు. ఇవి ఉంటే చాలండి మనం రిఫ్రెషింగ్గా ఉండే వాటర్ మిలన్ పంచ్ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అది కాకుండా ఎండలు కూడా మండిపోతున్నాయి కదా, కొంచెం చల్లదనం ఉంటుంది. ఇలా మామూలుగా ముక్కలు కట్ చేసేస్తే పిల్లలు మారం చేస్తారు కదా, వద్దు అని ఇలా డ్రింక్ రూపంలో ఇవ్వండి. పిల్లలకి ఇచ్చినప్పుడైతే పచ్చిమిరపకాయని అవాయిడ్ చేయండి. నేను ఈ మాత్రం ముక్కలకు కాను 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం ఎక్కువగా షుగర్ తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొన్ని ఐస్ ముక్కలు, 1/2 గ్లాస్ మట్టుకు మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు పల్ప్ అంతా తింటారు అనుకుంటే పల్ప్తో సహా సర్వ్ చేసుకోండి, లేదంటే స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా పల్ప్ అంతా సపరేట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదో పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకునేటప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ సర్వ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి, చల్ల చల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేశారంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే వాటర్ మిలన్ పంచ్ రెడీ అయిపోయింది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.